నకిలీ చలాన్లతో పరిహారం పక్కదారి. సో మొత్తం మేము చూసుకున్నట్లయితే తెలంగాణలో కుమ్మరం భీమ్ కార్మిక శాఖలో అవినీతి బాగోతం, కంప్యూటర్ ఆపరేటర్ల కుమ్మక్కుతో సాగిన తంతు. మొత్తం మేము చూసుకున్నట్లయితే ఇతర జిల్లాల వారికి మంజూరు చేయలేదు. కొమరం భీం జిల్లాలో కార్మిక శాఖలో జరుగుతున్న అవినీతి బాగోతం ఇది. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో అనారోగ్యము రహదారి అదే ప్రమాదాల్లో కొందరు వ్యక్తులు మరణించగా వారి సంబంధికుల ద్వారా పరిహారం పొందడానికి కొందరు అధికారులు పన్నాగం పన్నారు. చనిపోయిన వారిని భవన నిర్మాణ కార్మికులుగా నకిలీ పత్రాలు సృష్టించారు. నమోదు కోసం ఆయా బ్యాంకుల్లో డబ్బులు కట్టినట్లుగా బోగస్ పత్రాలు తయారు చేశారు. మంజూరైన పరిహారాన్ని తలా కొంత పంచుకున్నారు. ఈ తతంగం అంతా కాగజ్ నగర్ కార్మిక శాఖలో 2 ఏళ్లుగా జరుగుతుంది. ఇప్పటివరకు దాదాపు 25 మందికి చెందిన 1,50,000 పరిహారం పక్కదారి పట్టించినట్లుగా తెలుస్తుంది. సో రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికుల బ్యాంకులో 120 చలన కట్టి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వీరికి కార్మిక శాఖ ఏడాదికి అంటే వ్యవధికి ప్రత్యేక కార్డు ఐడి నెంబర్ కేటాయిస్తుంది. ఒకే చలన ద్వారా 15 మంది కార్మికులు డబ్బులు చెల్లించవచ్చు. కార్మిక శాఖ కార్డు ఉన్నవారు ప్రమాదాలు మరణిస్తే 6,20,000, సాధారణ మరణానికి 120,000 మంజూరు అవుతాయి. కార్మిక శాఖ ఇతర జిల్లాల్లో చనిపోయిన సొంత జిల్లాలోనే క్లెయిమ్ చేసుకోవాలి. అయితే కాగజ్ నగర్ కార్మిక శాఖలో సిద్దిపేట, వరంగల్, మెదక్, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలకు చెందిన వ్యక్తులకు కార్మికులుగా నమోదు చేశారు. ఇతర జిల్లాలో చనిపోయిన వ్యక్తులకు సంబంధించిన బంధువులు కూడా కుమ్మరం భీం జిల్లాలో ఉన్నారంటూ కొందరు వ్యక్తులు సాక్షులుగా చూపించి ఈ విధంగా ప్రభుత్వం నుంచి కొల్లగొడుతున్నారన్నమాట డబ్బులంతా కూడా. సో ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ సీరియస్ అయితే అయింది. వాస్తవాలు అయితే తెలుసుకోవడానికి అయితే మొత్తం తెలుసుకున్నారన్నమాట, బయటికి లాగారు. ఇప్పుడు వీరందరికీ కూడా ఎవరైతే ఈ కంప్యూటర్ ఆపరేటర్లు ఉన్నారో వీరందరినీ కూడా ఈ అవినీతి శాఖకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా మొత్తం ప్రభుత్వం అయితే గట్టిగా కూపి లాగుతుందన్నమాట. వీరందరూ కూడా ఊహించి షాక్ అయితే ఇవ్వబోతుంది. సో ఈ విధంగా తెలంగాణలో అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి, అందరికీ తెలిసింది. సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి.